నమస్తే అందరూ కామెంట్స్ లో అంటున్నాను మీ దేవుని గురించి చూపియండి మీ దేవుళ్ళని చూపియండి మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళని దేవుడు చూపియండి అని ఇప్పుడు మనమందరం మీ అందరికీ నన్ను ఇంతగా ఆదరిస్తున్నటువంటి అందరికీ నేను ఇంతగా సపోర్ట్ చేస్తున్నట్టు నా యూట్యూబ్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా నా ఇంట్లో ఉన్నటువంటి మన దేవుని గురిని మీకు అందరి కోసం చూపిస్తా ఫస్ట్ మన దేవుని గుడి ఏమంటే ఇది దేవుని గుడి అంటే దేవుని గుడి అని కాదు మా ఇంటి లోపల ఒక సపరేట్ రూమ్ ఉందన్నమాట అంటే ఒక పెద్దగా ఒక రూమ్ దేవుళ్ళ కోసమే మేము ఈ రూమ్ అనేది కట్టేసాము అందులో మొత్తం మా దేవుళ్ళనే అందులో మేము ప్రతిష్ఠించాము అదేవిధంగా దేవుళ్ళ కోసం మీకోసం ఖచ్చితంగా దేవుళ్ళని చూపిస్తాను అదేవిధంగా దేవుళ్ళని కూడా నేను నా ఇష్టపూర్తితో అనమాట ఆ దేవుళ్ళని నేను పెయింటింగ్ చేయించిన అదేవిధంగా ఒక సైడ్ అమ్మవారు ఇలమ తల్లి ఉంటుంది మరి ఒక సైడ్ మల్లికార్జున స్వామి ఉంటాడు ఒక సైడ్ అదేవిధంగా శివుడు అదేవిధంగా గద్దె మీద ఉన్నటువంటి కొన్ని లింగాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికీ నాటికి నేటికి కూడా ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా ఒక 3-4 సంవత్సరాల నుంచి నేను దేవుళ్ళ కన్ను చేస్తున్నా అది అంటే ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఇంకా దేవి మీద నా భక్తితోటే అవచ్చు ఇంకా దేవుడు అనేది ఇక దేవుణ్ణి నమ్ముకోవడం ఒక 3 సార్లు ఇప్పటికీ దేవుళ్ళ కన్ను చేసేసుకున్నా అదేవిధంగా మీ అందరి కోసం నా ఇంటి దేవుని గదిని ఖచ్చితంగా మీకు చూపిస్తాం ఇక్కడ దిక్కు అమ్మవారు రేణుకా జిల్లమ్మ తల్లి ఉంది ఇక్కడ సైడ్ మల్లికార్జున స్వామి ఒక దిక్కు మన రామలింగేశ్వరుడు అంటే శివుడు అమ్మవారు రేణుకా ఇల్లమ్మ తల్లిని మనం చూడండి రండి అమ్మవారు ఇల్లమ్మ తల్లి నా ఇష్టపూర్తితో నేను పెయింటింగ్ తీసుకున్నమాట ఇలా అమ్మవారు ఎట్లయితే మనకు ప్రతిష్ఠ ఉండదో అదే విధంగా నేను ప్రతిష్టంగా నా ఇష్టపూర్తితోటి నేను ఇక్కడ వేయించుకున్నా ఇది మల్లికార్జున స్వామి బొమ్మ మల్లికార్జున స్వామి బొమ్మ కూడా మనకు సేమ్ కుమరవెల్లిలో ఎట్లా ఉంటుందో మనన్న స్వామి మా ఇంట్లో అదేవిధంగా నా ఇష్టంతో నేను వేయించుకున్నా ఇక్కడ మన ఇక అన్నిటికీ అధిపతి కదా ఆయన లోకాలకి అధిపతి కాబట్టి లోకాధిపతి ఖచ్చితంగా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇది మన రామలింగేశ్వర స్వామి అంటే ఇక శివుడు లార్డ్ ఆఫ్ శివుడు అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొందరగా ఈ బొమ్మను చూసి అన్ని కలహాలు దొరకాలి త్రిశక్తి ఒక శక్తితో సమానం కాబట్టి ఆ శక్తి ఆ త్రిశూలం బొమ్మ కూడా నేను ఇష్టంతో వేయించుకున్నా అదేవిధంగా విఘ్నాయకుడు శివపార్వతులు అదేవిధంగా నేను నాకు అన్ని కులమతాలు అన్ని సమానమే కాబట్టి నేను ఇక్కడ మన ముస్లింకి సంబంధించినటువంటి దేవుణ్ణి కూడా ఇక్కడ పెట్టుకున్నా ఇది మా మల్లికార్జున స్వామి మా దేవదేవతలు అందరూ కూర్చున్నటువంటి గద్దె అమ్మవారి ఇల్లమ్మ తల్లి అదేవిధంగా అమ్మవారి ఇల్లమ్మ తల్లి భాండవలు ఎందుకంటే ఖచ్చితంగా ఇల్లమ్మ తల్లి కళ్యాణం చేసుకుని ఇల్లమ్మ తల్లి నిలుపుకున్నామంటే ఖచ్చితంగా భాండవలు కావాలి అమ్మవారి మునిరాజు అదేవిధంగా ఇల్లమ్మ తల్లి ఫస్ట్ మొదటిసారిగా పండగ చేసుకున్నప్పుడు చిన్న ఓన్లీ ఈ అమ్మవారి విగ్రహము అదేవిధంగా ఈ బాణవులు ఓన్లీ 2 ఉంది ఈ 2 బాణవులే తెచ్చుకున్న అమ్మవారిని మునిరాజుని ఆ తర్వాత నా ఇష్టపూర్తితోటి 3వ సారి పండగ చేసుకున్నప్పుడు ఈ పెద్ద విగ్రహం నా ప్రేమతోటి ఇష్టంతో నీ బేగం బజార్లో చేయించుకొని మరీ తెప్పించుకున్నా అదేవిధంగా మల్లికార్జున స్వామి ఇంకా నా ఇష్ట దైవం ఇంకా నేను పూజించేటటువంటి ఇంకా నా అతి ప్రీతి అనేటువంటి దైవం మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి ఫస్ట్ విగ్రహం నేను ఫస్ట్ పండుగ చేసుకున్నప్పుడు అంటే మా తాత ముత్తాతల దేవుడు ఉన్నప్పుడు ఈ చిన్న విగ్రహం ఉంది ఆ చిన్న విగ్రహం తర్వాత నా ఇష్టంతో నా ప్రీతితోటి 3వ పండుగ చేసుకున్నప్పుడు అంటే మా చెల్లె పెళ్ళికి ముందు చెదమన్న ముందు నేను ఇష్టంతో మల్లికార్జున స్వామి విగ్రహం తెచ్చుకున్నా ఇది పెద్ద విగ్రహం అనమాట ఇది కూడా నేను బేగం బజార్లో మల్లికార్జున సంబంధించినటువంటి ఆభరణాలు అదేవిధంగా మల్లికార్జునకు సంబంధించినటువంటి విగ్రహము ఆ మల్లికార్జున స్వామి కూర్చోటువంటి పీఠే ఆ ఇష్టంతో నేను ఎంచుకున్నా ఒక మంచి వారం శివవాసనాడు సూర్యం కూడా నా ఇష్టమైన భక్తుడు అంటే ఇంకా నా శిష్యుడు ఒక అబ్బాయి ఉంటాడు ఆ శిష్యుడు నా మీద ఇష్టంతో ఈ త్రిశూలం చేయించాడు అదేవిధంగా ఈ మల్లికార్జున స్వామి గద్దె అంటే ఈ అంటే మీ సిమెంట్ ఈ విధంగా మీకు సిమెంట్ వేసారు కదా పచ్చరంగు ఉందని కాదు ఏమైతుందంటే మళ్ళీ అది ఇంటిలో పడి ఉన్నటువంటి ఆ పుట్టమన్ను తీసుకొచ్చి చేసాం కదా పుట్ట ఇదంతా పుట్టమన్ను వేయడం వల్ల ఏమైతుందంటే చిన్న చిన్న చెదలాగా వచ్చి పుట్ట సన్న సన్న తీగల్లాగా ఇంట్లో పెరుగుతుంది మీకు ఆ పుట్ట కూడా నేను పుట్ట తీగలు కూడా మీకు చూపిస్తాను పుట్ట తీగలు కూడా పుట్టలాగా మన్ను గద్దె నుంచి ఆ పుట్టలాగా చిన్న చిన్న తీగల్లాగా అమ్మవారు పెరుగుతుంది అనమాట అంటే ఈ దేవుణ్ణి గద్దె చేసినప్పటి నుంచి పెరుగుతుంది ఇక ఊకే పెరగడం వల్ల చీమలు అవి ఇవి వస్తున్నాయి చీమ అది రావడం కవర్ చేసేస్తుంది అనమాట అదేవిధంగా నేను ఎంతగానో ఆచరిస్తుంటా నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి ఆయురాగ్యాలు అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంతగానో ఆదరిస్తున్నటువంటి నా వ్యూవర్స్ మొత్తం అందరికీ మనస్ఫూర్తిగా నేను పూజించే నా దేవతల అందరూ ఆశీస్సులు ఉండాలని
అందరూ మన ఆయుర్వేదంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ప్లీజ్ డూ ఫాలో.